स्थल नित्यवास रसिकां तत्क्षान्ति संवर्धिनी पद्मालंकृत पाणि पल्लव युगां पद्मासनस्थां श्रियं वात्सल्यादि गुणोज्वलां भगवती वंदे जगन्मातरं संधुक्षणेन परिपालित सर्वलोकां ऐश्वर्य मुख्य फलदायी निजस्वरूपां श्री वेंकटेश महिषी श्रियमाश्रयामः श्री वेंकटेश महिषी श्रियमाश्रयामः కారుణ్యముతో నిండిన ప్రవాహముల వంటి కటాక్ష వీచికలతో చల్లని చూపులతో సకల లోకమును పాలించేటటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీనివాసుని పట్టపు రాణిగా కీర్తించబడేటటువంటి ఆ జగన్మాత లోక పావని ఈనాడు పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుచానూరు దివ్యక్షేత్రములో పాంచరాత్రాగమోక్త ప్రకారం అర్చక స్వాములచే అంగరంగ వైభవంగా ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహింపబడుతూ ఉన్నది. అత్యంత పరమ పవిత్రంగా నిర్వహింపబడేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా వీక్షిస్తూ ఉన్నాం. కళ్యాణోత్సవ కైంకర్యంలో భాగంగా అర్చక స్వాముల వారు పాంచరాత్రాగమోక్త ప్రకారం కలశారాధనా కార్యక్రమాన్ని పరమ పవిత్రంగా పరమ పూజనీయంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఐశ్వర్యము మొదలైనటువంటి సకల ఫలములను ఇచ్చే స్వభావం కలిగినది ఆ లక్ష్మీస్వరూపిణి అయినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవముగా కీర్తించబడేటటువంటి శ్రీ వెంకటేశ్వరుని పట్టమహిషి అయిన పద్మావతీదేవిని భక్తులైన మనమందరము ఆశ్రయించాలి.
శ్రీయతే అఖిలైహి అని శ్రీశబ్దం యొక్క అర్థం. కృతాభిషేక మహిషి అన్నట్లు వెంకటేశ్వరుని పట్టపురాణి అయిన ఆ తల్లి శ్రీ పద్మావతీదేవి తన చల్లని కరుణాపూరితమైన చూపులతో భక్తులందరినీ కూడా సమస్త దీన జనులను ఆశీర్వదిస్తూ ఉన్నది. పద్మావతీదేవి యొక్క వైభవమును భగవద్ రామానుజాచార్యుల వారు వేదార్థ సంగ్రహమున అనవధిక మహిమా మహిషి అని ఆమె యొక్క వైభవాన్ని తెలిపారు. శ్రీ పద్మావతి అమ్మవారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. లక్ష్మీ హృదయమే స్వామి, స్వామి హృదయమే లక్ష్మి. అమ్మవారి యొక్క అనుగ్రహం వలననే సకల జీవరాశియు ఎటువంటి కష్టములు లేకుండా ఈ జగత్తున ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నవి. ఈ జగత్తుకి నాయకి అయి శ్రీ వెంకటాచల నాయకుడగు శ్రీయప్పతికి గొప్ప పత్ని అయి ఆ స్వామి వక్షస్థలములో నిత్యము నివసించుచూ ఆ పరమాత్మయైన శ్రీ వెంకటేశ్వరుని యొక్క క్షమను వృద్ధి పొందించునది అయి కమల పుష్పములచే అలంకరింపబడిన చిగుళ్ల వంటి జంటను కలిగినదై పద్మాసనస్థాం తామర పువ్వు అనేది ఆసనమునందున్నదై వాత్సల్య ఆదిగుణ ఉజ్వల్యాం వాత్సల్యము మొదలైనటువంటి గుణములచే ప్రకాశిస్తూ లోకమునకు తల్లి అయి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని పట్ట మహిషి అయినటువంటి ఆ తల్లికి జరిగే ఈ కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి తరిద్దాం, మన జన్మని చరితార్థం చేసుకుందాం. అన్ని ప్రాణుల హృదయమునందు ఉండే ఆ మంగళరూపిణి అయినటువంటి జగన్మాతగా కీర్తింపబడేటటువంటి శ్రీ పద్మావతీదేవిని తలచిన వెంటనే సకల సౌభాగ్య శుభములను ఇచ్చి తేజోరూపమై అనేక విధములైన ఆభరణములచే ప్రకాశిస్తూ బంగారు వన్నెగల వస్త్రములను ధరించి బీజాక్షరములచే కుడియుండి స్వర్ణ పద్మమును ధరించి సకల ప్రాణులకు తల్లి అయిన ఆ జగన్మాతని సేవిద్దాం. కోరిన కోరికలను తీర్చుటలో ఒకే ఒక ఉపాయమైనటువంటిది ఆ తల్లి. అటువంటి ఆ తల్లినే ధ్యానిద్దాం, ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలనే పొందిదాం. జగన్మాతగా లోక పావనిగా నిత్య సత్య స్వరూపిణిగా ఉన్నటువంటి ఆ తల్లి సమస్త సౌభాగ్యములను సమస్త శుభములను జ్ఞానమును ఐశ్వర్యమును ఇచ్చేటటువంటిది. భక్తులమైన మనమందరము కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఆ తల్లినే శరణు వేడాలి, ఆమె యొక్క నామాన్నే స్తుతించాలి. ఎందుకని అంటే శ్రీ అయి సమస్త చితచిద్విధానం వ్యసనం హరేహే అని చెప్పబడినది. అంతేకాకుండా ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకితనేమ కటాక్షలీలాం అని తెలపబడుటచే ఆ తల్లినే ధ్యానించాలి. దీని యొక్క అర్థం ఏమిటి అంటే భగవానుడు ఈ సృష్టిని లక్ష్మీదేవి కటాక్షానుసారముచే చేయునని తెలుపుచూ ఉన్నది. కావున లక్ష్మీస్వరూపమైనటువంటి ఆ పద్మావతీదేవిని ఆశ్రయించి ఆమె కృపాకటాక్షాలని కనుక పొందితే సమస్త సౌభాగ్యములు మనకి కలుగుతాయి, మన దుఃఖములు కష్టములు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఆ తల్లిని ఆ దేవేరులను భక్తితో ధ్యానిద్దాం. పద్మావతీదేవి యొక్క నేత్రములు ఐశ్వర్యమునకు చిహ్నములు. సంపల్లక్ష్మీ సమావాస విశాల నయనద్వయ అని వెంకటాచల మహత్యంలో స్తుతింపబడినది. శోభనశీలే అని కీర్తింపబడినది. అనగా మహనీయమైన స్వభావం కలిగినటువంటి ఆ జగన్మాత లోక పావని పద్మావతీదేవి యొక్క వైభవము నిరవధికము అని తెలుపబడినది. చరాచర సృష్టిలోని ప్రాణికోటికి ఆధారభూతమైనటువంటి ఆ జగన్మాత నిత్య సత్య స్వరూపిణి అయినటువంటి ఆ తల్లికి జరిగే ఈ కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షిద్దాం. దయా కరుణ వాత్సల్యం లాంటి అమృత గుణాలకు ఆకారం శ్రీ పద్మావతి అమ్మవారు.
జగన్మాతగా కీర్తింపబడేటటువంటి శ్రీ పద్మావతీదేవి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని పట్టపుదేవి అయిన అలమేలు మంగగా కీర్తింపబడుతూ ఉన్నది. ఈ సమస్త విశ్వాన్ని దయతో పాలించి కరుణతో దీవించే అమ్మలగన్న అమ్మ ఆ అలమేలు మంగమ్మ. ఆ అలమేలు మంగమ్మ వెలసింది పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుచానూరులోనే అయినా శాశ్వతంగా నిలిచింది మాత్రం ఆ శ్రీ శ్రీనివాసుని పక్షస్థలంలోనే. శ్రీనివాస భుజామధ్యే భూషయాత్పాద పంకజం, లక్ష్మీదేవి యొక్క పాద కమలములే శ్రీనివాసునికి, శ్రీనివాసుని యొక్క వక్షస్థలానికి అలంకారములు. కోరిన వారికి కొంగు బంగారమయ్యే గుణం ఆయనకు సిరుల తల్లి ఆ లక్ష్మీస్వరూపమైనటువంటి ఆ పద్మావతీదేవి వలననే వచ్చినది. సముద్రరాజ తనయ కాబట్టి ఆ తల్లికి సముద్రమంతా అపారమైనటువంటి దయాగుణం ఉన్నది. దర్శించండి భక్తులారా, అర్చకస్వాముల వారు పాంచరాత్రాగుమోక్త ప్రకారం సకలోపచారాలని నిర్వహిస్తూ ఉన్నారు. కళ్యాణ మహోత్సవ కైంకర్యంలో భాగంగా అనన్య సామాన్యంగా జరిగే ఆ అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తూ ఆ దయాస్వరూపిణిని ప్రార్థించి విశ్వమాతకు వినమ్రంగా ప్రణమిల్లుదాం, ఆమె కృపకు పాత్రులమవుదాం. Bye.
సాధం ఏ సాధం వేరుత శోభా సాగంగోర్యాన హౌ 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 వా ప్రజా సమత్తారో దాజే హౌ 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 వా విదం విదం హదే హౌ 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 వా అశ్వా శిజమతే హౌ 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 వా ప్రణే హౌ 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 వా సోవా హౌ 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 వా యోదే హౌ 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 వా దేవా విద్యా వాయిందే సాధం సాధం మేరుదా వజ్రం సాధం అనా Ah.
धीयते अदत्येक्वारत्येयाथाजो धिया मनोता प्राथमामानि प्राथमामानिषा कास्मिन्नाधीन्यक्रमेद प्रायत्यावो न भोन्नायत्वेषा आजातो क्रमः नन्दकृष्णामापत्पजम् वक्तं भवते मृद प्रेमचक्रात् वित्तामत्सारः दृष्ट्वा देवाजञ्जनम् अजापवस्वधाराजाजाजासौर्यमरोजयः मानोमानोजेरापः सभवस्वाजावितेन्द्रं रत्राजहन्तवे स्वव्रिवाङ्गं माहेरापः आजावीति परे श्रावयश्च इन्दो माधेश्वा अन्नावतीर्ण वा परिज्युक्तुन्दरा प्रायं भारद्वाजन्नान्दसा मानोर्षा पावित्राः अजिक्रादृशान् त्रोणदर्जातः ङ्गोद्येन ऋच्यते आदे रक्षं मायोभवं मन्ये मध्यावृणेमहे पाण्डमापोरुद्धम् अद्वर्यो अद्रविसृदंसामम् पावित्रहानया पुनायेन्द्राजपादवे सारत्सामन्दीधावातिधारासस्यान्धादः सारत्सामन्दीधावते आपवस्वदाहत्रनं निजिङ्गोमादवीर्यम् श्रीरन्यो नौवानेष्वा प्रसादमुक्तिमाङ्गावृषादेव पशुपदः प्रसादर्मादद्विषे कृषेपवस्वधारा धारयामुद्यमानमानेरिवे इन्दोजाभिगायी मन्द्रया गोमधारायापावधानार्जते आरत्नधाजो ने कुतस्य चेतत्सत्त्व देवो हिरण्यजः चिक्रादद्वेषाहरन्महान् मित्रोऽनदर्जातः पुंसोर्येण दद्यते आते दक्षं माजो भोवं मन्ये मत्यावृणेमहे पान्तमापोरस्वहम् अद्वर्य अद्रिभिस्तुतं सामं भावित्रहानया पुनायेन्द्राजपादवे तारत्सामन्दीधावातधारास्तस्यान्धातः तारत्सामन्दीधावते आपवस्वसाहस्रणं विजङ्गमादवीर्यम् अस्मे स्रवाङ्गधारया न प्रत्नादाजव पदन्निवेयो क्रमः विजयजनन्दशौर्यम् अरजादोमत्युमत्तामभित्रोणा पुरोरवत् श्रीरन्यो नौवानेष्वा रजादोमत्युमा आजवजादेव वृषव्रतः प्रेषादन्मानदृशे केवोस्तधारयामुच्यमानो माने दिवे इन्दोर्जाभिगाजे मुन्द्रयादोमधारा यावशापवस्वदेवाजो हव्यावारेभिरस्माजः जातोमजो गत्यजामान् महान्तन्नभ्यावर्धथायत्रे राजते अयं विदर्जने सुधपवामानस्य चेतते येनाहं सन्यात्रेनन्दमेवहे चेतना जाता चोनाद्राघेयाजीवते आदित्यादत्तमादक्षनादना वेत्तानरेण देवनां मज्जहस्तवारं वजम् महारहस्यन्यपार वदामि वा पामि भारत्नाजो ने मुदस्सुदेतत्सुत्तो देवो हिरण्यजः पारे गौरञ्जदा गौतङ्गमजवत्तामङ्गावे सप्सान्तादाधोषापादोमभद्रिभिः पादोमत्सानोद्रेभित्रपादान्यव्यजा जानो नापूरे जम्बोर्वे सिद्धादस्तादो मनेरतद्रिजे उदामादेव वेदाजे सिन्धुन्नभिप्ये अन्नदा पुंसा पजा सामाजिन्धुरो न जागरे वीरच्छा भोजम् आदित्यम्
तपोस्पावित्रम् देवस्पदे चिन्दोऽस्य नवव्यासन्न
इंद्रस्यानो वीर्यानि प्रवोचं जानेत कालप्रादमाना वज्रे अन्ना हेमदं नीलमन्मदस्तरद प्रावक्षना भेन पर्वतानाम् अग्निरत्पजन्मना जातवेदाग्रदं मे चक्षो ृष्टावृत्ताक्षत्रोदम सुप्रभानाय हस्ता अग्नाजोऽंशपवादा सौवोद्यमसञ्जनः पादेपादस्वादुच्चनाम् चित्रम् विभ्रात्मात्मवतो सौम्यम् मद्धायुद्धसद्यग्नवादा विरुक्तम् वातजोतोजो आभिरक्कादुत्पुनः प्रजापिवर्तिवावधा विचारते देवानामुदागादनेकम् चक्षुरमित्रस्य वरुणस्याग्नेः आप्राद्यावापृथिवे अन्तरिक्षम् सौर्यात्मजगादस्तुत्वश्च प्रश्नेरक्रामेतदन्मातरम्बोधः इदं जपयन् स्वः तन्दस्य प्राणादपानादि याख्यन्माशोदिवम् धामराजादि वाक्पादङ्गायुधीयते प्रादेवस्तो राज्ञिभिः तावत्येदारो याधारक्षत्रायञ्जक्तिभिः सूरायाविश्वसृक्षसे तदन्नश्चाकेदा भवेरस्मायो जानान् राजन्दाग्निहविधा तरणर्विश्वरविशुरो ज्योतिष्कृतिसूर्या विश्वमाभाजरो जानम् ओम
ुद्रेजमेजानुदाव्यो न पार्थे ओनाजाधो न जानश्रे स्वाजिन्दमखपन्द्रावाजन कव्यन्दस्ताः वामहे दयानच्छित्राभो बाधो देवदावरस्तकायाजित्यावदाजिदारो देवस अभिषो न सखे नामापदायरतॄणां दम्भवाचोदिभे
Thank you.
सुमहर्तस्तो द्रवन्दे राजा वरुणा द्रवन्दे बृहस्पति द्रवन्द इन्द्रश्चाग्निश्च रात्रिन्दारयतां द्रव रोचन रोचमान शोभन शोभमान कल्याणः कल्याणात्मदगात्राजकामितार्थप्रदायने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम्। Thank you.